సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర్ ఫోటో యూట్యూబ్ ఛానల్. ఇదేంటంటే ఎస్పెషలీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ. ఇదేంటంటే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్, అంటే ట్రైబల్ వెల్ఫేరు డిపార్ట్మెంట్లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్లో ఏంటంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేవి ఉంటాయి. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో సుమారు 3479 పొజిషన్స్ అయితే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ 3479 జాబ్స్లో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ నేషనల్ వైడ్ ఉన్నటువంటి 3479 జాబ్స్కి ఏంటంటే మనకు ఏపీ వాళ్ళకు 117 జాబ్స్ ఉన్నాయి, అలాగే తెలంగాణ వాళ్ళకైతే 267 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 117 అలాగే 262 జాబ్స్ ఏంటంటే ఇది లోకల్గా ఎవరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ స్కూల్స్లో డిఫరెంట్ అంటే ప్రిన్సిపల్ పొజిషన్స్ ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్ పొజిషన్స్ ఉన్నాయి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నారు, అలాగే టీజీటీస్ కూడా ఉన్నారు. సో ఇవేంటంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ జాబ్స్. టోటల్గా ఏంటంటే 3479 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇలాంటి జాబ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే టెట్ డిఎస్సీ ఇలాంటి వాటి అంటే ఈవెన్ సీటెట్ ఇలాంటి వాటికి అయితే క్వాలిఫై అంటారు వీళ్ళకైతే ఒక మంచి అవకాశంగా ఉంటుంది. సో ఎవరైతే టెట్ కానీ అలాగే సీటెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అలాంటి జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీ అందరికి కూడా మంచి అవకాశం ఇది. సో ఇది మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ మనము స్టేట్ వైజ్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం, అంటే ప్రతి స్టేట్ మనం ఇప్పుడు చెప్పం ఎందుకంటే ఎలిజిబిలిటీస్ అనేవి ఓన్లీ ఏ రెస్పెక్టివ్ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రెస్పెక్టివ్ స్టేట్లో అయితే అప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు ఏపీలో ఏంటంటే మనకు ఏపీలో ప్రిన్సిపల్ పొజిషన్స్ అయితే 14 అయితే ఉన్నాయి, అలాగే వైస్ ప్రిన్సిపల్ పొజిషన్స్ 6 అయితే ఉన్నాయన్నమాట. సో పీజీటీస్ అయితే ఏం లేవు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇక్కడ ఏం లేవు, కానీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీస్ అయితే 97 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఏపీ కిందకు వచ్చేసరికి సో ఈ 117 జాబ్ల్లో టీజీటీసే 97 జాబ్స్ అని ఉన్నాయి, రిమైనింగ్ 20 జాబ్స్ ఏంటంటే మనకు ప్రిన్సిపల్ అలాగే వైస్ ప్రిన్సిపల్ జాబ్స్గా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ పీజీటీ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 262 ఏంటంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 168 ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 77 జాబ్స్ ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్ వచ్చి 6 జాబ్స్ ఉన్నాయి, అలాగే ప్రిన్సిపల్ జాబ్స్ వచ్చి 11 జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3479లో సుమారు ఒక 400 ప్లస్ జాబ్సే మనకు ఏంటంటే ఈ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకైతే ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో మరి ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అంటే మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు మీకు టైం అయితే ఉంటుంది. సో 1 ఏప్రిల్ 2021 నుంచి మీరు 30 ఏప్రిల్ 2021 లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ అయితే మీకు ఈ 1 వీక్ ఆఫ్ జూన్ 2021 ఈ మంత్లో మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మీకు హార్డ్లీ ఏంటంటే ఏప్రిల్ మే జూన్ సో సుమారు మీకు జస్ట్ 2 మంత్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు ఇనిషియల్గా మీరు అప్లై చేసి మీరు ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అట్ ద సేమ్ టైము మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీకు అందరికీ మనం చేస్తున్నాము. అలాగే మీరు తెలుగు జాబ్ అలర్ట్స్ అనేసి మనం ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో చూసుకోండి. సో మీకు ఏదైనా ఇంకేదైనా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ బాక్స్లో పెట్టండి. సో మనమైతే ఇవన్నీ మీకైతే అప్డేట్ అయితే చేస్తుంటాం, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ ఆల్.